హుజూరాబాద్ ప్రజానికం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి సుదీర్ఘ నిరీక్షణ చేశారు. నేను రాజీనామా చేసి 3 నెలల 14 రోజులు అయితే నేను మంత్రివర్గం నుంచి వైదొలిగి 4 నెలల 28 రోజులు దాదాపు 5 నెలలు 5 నెలల నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి వారి డైరెక్షన్ లో పని చేసినటువంటి హరీష్ రావు గారు కొద్ది రోజులు రంగనాగ సాగర్ గెస్ట్ హౌస్ నుంచి ఆ తదుపరి సింగపూర్ నుంచి అరడజన మంది మంత్రులు పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు పదల సంఖ్యలో ఎమ్మెల్సీలు వందల మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డారు. ఇంత నీచం అంటే ప్రజాస్వామికమైన విలువలని సూత్రాలని ప్రజాస్వామికమైన వాతావరణాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో నేను పార్టీలో ఉండగానే నేను ఇక పార్టీ నుంచి రాజీనామా చేయకముందే సొంత పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి ప్రలోభపెట్టి భయపెట్టి 20 ఏళ్ళుగా నా అనుబంధం ఏదైతే ఉందో అనుబంధాన్ని తెంచే ప్రయత్నం చేసిండ్రు. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టిండ్రు అని. హుజూరాబాద్ పొలిటికల్ వ్యవస్థ పార్టీ వ్యవస్థ ఒక పచ్చడి సంసారంలో కొనసాగేది. అట్లాంటి పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టి ఈ 4 నెలల 28 రోజులు దాదాపు 5 నెలలు హుజూరాబాద్ ప్రజానీకాన్ని భయభ్రాంతి గురి చేయడమే కాకుండా హుజూరాబాద్ ప్రజానీకానికి రకరకాల ప్రలోభ పెట్టడమే కాకుండా హుజూరాబాద్ ప్రజానీకాన్ని అనేక రకాలుగా ఆశయించుకుంటాడు చేసిండు. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ ఈ 5 నెలల కాలం పాటు తొలకకుండా వనకకుండా జంకకుండా మా బిడ్డ ఈటల రాజేందరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా బిడ్డని మేము కాపాడుకుంటాం ఆశీర్వదిస్తామని చెప్పి ఇవాళ అండగా నిలిచినందుకు మా హుజూరాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ మంత్రులుగా ఉన్నవాళ్ళు పార్టీలో హోదాల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు నీ ప్రభుత్వ పాలసీల మీద చెప్పుకోవాలి, నీ కార్యాచరణ మీద చెప్పుకోవాలి, నీకు ఓటేస్తే మా ప్రజలకు ఏమొస్తుందో చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇవన్నిటికీ ఆస్కారం లేదు. రాత్రిపూట పోలీస్ జీపులు పెట్టుకోవాలి. స్వయంగా హరీష్ రావు గారు సర్పంచులకు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, ఎంపీడీసీల మీద చిటికలేస్తాడు, ఎంపీపీల మీద జడ్పీడీసీల మీద చిందులేస్తాడు, సీనియర్ నాయకుల మీద చులకనగా మాట్లాడి మీకు చేత కాకపోతే నేనే మాట్లాడతా, మీకు తేవడం చేత కాకపోతే నేనే తెచ్చుకుంటా, ఆ మనిషి మీద మీరు కంట్రోల్ తీసుకోకపోతే నేనే కంట్రోల్ తీసుకుంటా అంటే అనేక సంఘటనలు ఇక్కడ జరిగినాయి. అవన్నీ కూడా కళ్ళల్లో నీళ్లు దిగమింగుకొని గుండెలు బరువెక్కినా తొలకకుండా నిలబడ్డారు. ఒక సంఘటన ఈ దమ్మక్కపేటలో సీనియర్ నాయకుడు ఆయన సమ్మిరెడ్డి గారు, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. ఇంటికి నేను సమ్మన్న ఒక ఉద్యమకాడిగా నాతో రా అంటే చాలాసార్లు పోయినా వస్తాన్నా అని చెప్పిండు.
మళ్ళీ వీళ్ళు దాడి మొదలైంది. రోజు ఇబ్బంది పెట్టడు, టెన్షన్ గురి చేసడు, ప్రలోభ పెడతా ఉంటే దాదాపు 10 రోజుల పాటు ఈ ఘర్షణ అంతా జరిగిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, హుజరాబాద్లో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఒక చైతన్యవంతమైన బిడ్డగా ఉద్యమ నాయకుడిగా మీ వెంట ఉండడమే సమంజసం. యావత్ తెలంగాణ మీ వైపు చూస్తుంది. మా చుట్టాలు కానీ, మా మిత్రులు కానీ, మా శ్రేయబులాసులు కానీ రాయేంద్రన్నకు అండగా ఉండి సందర్భంలో అని చెప్పి చెప్తా ఉంది, అన్నా నేను నీ వెంటే ఉంటా అని చెప్పి నా కండువ కప్పుకున్నాడు. ఇదే మధువాని గార్డెన్లో జైన్ చేసుకున్నాను నేను. సమీరుడు గారిని జైన్ చేసుకున్న తర్వాత కూడా రాత్రి 12 గంటలకు డిఎస్పీ గారిని ఎస్కార్ట్ తీసుకొని సమీరెడ్డి గారి ఇంటికి పోతారు. అంటే 10 రోజుల ఘర్షణ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకొని నాతో వచ్చిన తర్వాత ఒక మంత్రి హోదాలున్నటువంటి హరీష్ రావు గారు ఆయన ఇంటికి పోయి నువ్వు నాతో రా అని చెప్పేటువంటి పద్ధతి నీ నిజస్వరూపం ఏందో, నీ స్థితి ఏందో ఇవాళ అర్థమవుతుంది. అంటే మీకు ప్రజల మీద నమ్మకం కోల్పోయింది, హుజరాబాద్ సర్పంచ్ల మీద నమ్మకం లేదు, హుజరాబాద్ ఎంపీటీసీల మీద, జెడ్పీటీసీల మీద, ఎంపీపీల మీద, కార్యకర్తల మీద మీకు నమ్మకం లేదు, కుల సంఘాల మీద మీకు నమ్మకం లేదు. మీకు నమ్మకం ఏంటి? చక్కగా సిద్దిపేట నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, గజ్వేల్ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలి, ఈ కార్యక్రమం అంతా కూడా జరుపుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అవమానపరుస్తున్న తీరు మా వాళ్ళంతా కూడా కుత కుత ఉడుకుతున్నారు. ఇవాళ ఇట్లాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చెప్పినాం. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే నా పార్టీలో జాయిన్ కావాలి, అంటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలి. నీకు పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్ పార్టీలోకి ఓటేయాలి. దళిత బంధు రావాలంటే ఇంటి మీద జెండా పెట్టుకోవాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ హుజరాబాద్ గడ్డ మీద కొంత లీడర్షిప్ చేసేవాడు కానీ, 10 మందికి చెప్పేవాడు కానీ, 10 ఓట్లు వేయించేవాడు కానీ ఎవ్వరు కూడా ఈటల రాజేంద్ర గారితో ఉండద్దు. ఏదో హక్కులాగా, గుత్తేదారులాగా, గుత్తపట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, మాతో ఉండాలన్నటువంటి నీచమైన పని. రే మీకు పని పడదా? మీకు డబుల్ బెడ్రూమ్లు వద్దా? నీకు చిన్న చిన్న ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇస్తాం. వీళ్ళెంత నీచంటే ఆశా వర్కర్ కనుక ఉంటే ఆశా వర్కర్ భర్త ఇతర పార్టీలో తిరగద్దు, ఏఎన్ఎం ఉంటే ఇతర పార్టీలో తిరగద్దు. మా దగ్గర ఉప్పల్ అనే గ్రామం ఉంటుంది కమలాపురం మండలంలో, అద్భుతరావు ఆయన పేరు, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆ నాయకుడిని నేను జాయిన్ చేసుకున్నా. జాయిన్ చేసుకోక ముందు 2 రోజుల దాకా ఆయన టెన్షన్ పెట్టిండ్రు, అనేక రకాల అవస్థలకు గురి చేసిండ్రు. అయినా వాళ్ళ బెదిరింపులకు లొంగక, వాళ్ళ ప్రలోభాలకు లొంగక అన్నా నేను నీతోడే ఉంటాను, నాతో వచ్చింది. ఆయనకు రోజు హింసనే. చివరికి వాళ్ళ సిస్టర్ ఒక దగ్గర పనిచేస్తుంది, తీసుకుపోయి ఎక్కడ ట్రాన్స్ఫర్ కొట్టిండ్రు. నా దగ్గర ఒక కండక్టర్ ఉంటాడు ఇల్లంతకుండలో, పుసుకుని వచ్చి నేను పాదయాత్ర పోయినప్పుడు నాతో కరచాలనం చేసిపోయిండు, చేయి కలిపిపోయిండు. ఆ కండక్టర్ ఫోటో ఎవరో కొట్టి వాళ్ళకి పంపిస్తే ఆయన తీసుకుపోయి సిరిసిల్ల జిల్లాలో వేసి పడేసిండు. అంటే ఆశా వర్కర్ భర్త మాతో కరచాలనం చేయొద్దు, ఏఎన్ఎం భర్త మాతో సంబంధం పెట్టుకోవద్దు, అంగన్వాడీ టీచర్ తన కుటుంబ సభ్యులు మాతో తిరగద్దు. ఇలా అక్కడో ఇక్కడో నాలాంటితో ఒక 20 ఏళ్ళుగా అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన, ఇదే హుజరాబాద్ హాస్పిటల్లో నేను ఎవరినైతే పేదవాళ్ళని పెట్టించినో, నౌకరు పెట్టించినో, అవుట్సోర్సింగ్ ఉద్యోగం పెట్టించినో 22 మంది తీసేసిండ్రు. ఎక్కడెక్కడైతే నేను పేదోళ్ళని, భర్తలు చనిపోయిన వాళ్ళని, కుటుంబాన్ని పోషించలేకపోతున్నా అని చెప్పి చిన్న నౌకర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తే వాళ్ళందరికీ కూడా మీరు కండవ మార్చుకుంటేనే మీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం తీసేస్తామని చెప్పి లొంగని వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించిండ్రు. ఇవాళ ఎల్లని వాళ్ళను ఈ ఉద్యోగం పోతే కుటుంబాన్ని పోషించుకోలేమని చెప్పి దుఃఖపడే వాళ్ళు మాత్రం కండవ కప్పుకుంటే వదిలిపెట్టిండ్రు. ఇట్లా కోకొల్లలుగా ఇక్కడ జరిగినాయి. ఎన్ని జరిగినా
కుల సంఘాల నాయకులను కుల సంఘాల నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిండు. మొత్తం గ్రామాల గ్రామాలే దావతలకు అడ్డాలుగా మారిపోయినాయి. ఒక డిసిఎం లో లిక్కర్ వస్తది, ఒక డిసిఎం నిండా తినేటి పదార్థాలు వస్తాయి, ఒక డిసిఎం నిండా సర్వ్ చేసే వాళ్ళు వస్తారు. స్వయంగా మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టేబుల్ లేచి ఇవాళ దావతులకు నాయకత్వం వహించేటువంటి స్థితికి దిగజారిపోయిన నీచపు పార్టీ టిఆర్ఎస్ పార్టీ, నీచపు నాయకులు పరమ నీచపు నాయకులు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, గతంలో కూడా డిమాండ్ చేసిన, మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజల మీద నమ్మకమే ఉంటే ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి గెలిచే ప్రయత్నం చేయండి. తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వెకిలి చేష్టలు కనుక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించాలని చెప్పి నేను గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా నా ప్రజలు, నా హుజూరాబాద్ ఆడబిడ్డలు, నా హుజూరాబాద్ యువకులు, నా హుజూరాబాద్ రైతాంగం, నా హుజూరాబాద్ దళిత జాతి, ఒక్క మాట చెప్పాలంటే హుజూరాబాద్లో ఉన్నటువంటి మాటలొచ్చిన పిలగాణించిన మొదలుపెట్టి పండు ముసలవ వరకు కూడా జై ఈటల తప్ప, జై బీజేపీ తప్ప, అన్ననే గెలిపించుకుంటామని తప్ప, అన్ననే కాపాడుకుంటామన్న మాట తప్ప ఇంకో మాట లేదు. ఇవాళ అంటే 5 నెలల తర్వాత కూడా, ఇంత హింస తర్వాత, ఇంత దౌర్జన్యం తర్వాత మొక్కబోని ధైర్యంతో నిలబడి ఇవాళ నాకు అండగా నిలిచినందుకు నిజంగా మీకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిదని చెప్పి ఇలా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 18 సంవత్సరాలు మీతో సేవ చేసి మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఫలితం ఇవాళ కనబడుతోంది నాకు. చాలామంది అంటూ ఉంటారు ప్రజలు మర్చిపోతారు, చాలామంది అంటూ ఉంటారు ఫార్ సైడ్ ఉన్న వాళ్ళు ఇవాళ మర్చిపోతారు అంటారు, కానీ నా హుజూరాబాద్లో మాత్రం 18 సంవత్సరాలుగా నేను ఏ పని చేసి వాళ్ళ హృదయంలో చోటు సంపాదించుకున్నాడో ఇవాళ అదే నిలబెట్టినట్టుగా, అదే కాపాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ప్రజలారా, హుజూరాబాద్ ప్రజలారా, ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి 30 అక్టోబర్ నాడు ఎన్నికలకు మన గంట మోగింది కాబట్టి మనకు బతుకమ్మ పండుగ అతి పవిత్రమైన పండుగ, దసరా పండుగ తెలంగాణ ప్రజలకు అతి పవిత్రమైన పండుగ, ఈ పండుగలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ వాడకట్టుకో ఆ వాడకట్టు, ఏ గ్రామానికి ఆ గ్రామం, మీరే కథానాయకులై ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులని, ఇవాళ అక్రమంగా జారీ చేస్తున్న జీవులని, ఇవాళ అక్రమంగా చేస్తున్నటువంటి పనులని పక్కకు నెట్టి, ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు కాదు కాబట్టి, ఇది పనులకు సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి, ఇది కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజలకి, వాళ్లను చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి, ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసేటువంటి రోజు 30 అక్టోబర్ కాబట్టి, ఆ 30 తారీఖు నాడు మీ బిడ్డగా నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ 18 ఏళ్ళట్టు సర్వీస్ చేసినో, రాబోయే కాలంలో కూడా నోట్ల నాలుకలాగా ఉండి, కళ్ళల్లో కదలడే బిడ్డలాగా ఉండి, మీరు ఏ బాధ్యతలు అయితే నా మీద అప్పచెప్తారో అది సమున్నతంగా కొనసాగిస్తా అని చెప్పి, కాపాడుతా అని చెప్పి మీకు వాగ్దానం కూడా చేస్తున్నా. ఇవాళ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లకు కూడా విలువగట్టే ప్రయత్నం చేస్తారు, ఇవాళ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. చివరికి దొంగ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కూడా ఇవాళ హుజూరాబాద్లో, జమ్మికుంటలో, పల్లెటూళ్ళలో కూడా జరుగుతూ ఉంది. మా దగ్గర అనేక రకాల వచ్చినాయి. మా ఇంద్రసేన రెడ్డి గారు, మా ఆంటోని గారు ఆ సబ్జెక్ట్ అంతా కూడా డీల్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడో వరంగల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకొని గెలిచినట్టుగా, అక్రమాలు చేసి గెలిచినట్టుగా ఈ హుజూరాబాద్లో చెల్లే ఆస్కారం లేదు. నా హుజూరాబాద్ చాలా చైతన్యవంతమైన గడ్డ, నా హుజూరాబాద్ ఇట్లాంటి కుట్రలని కుతంత్రాలను ఛేదించగలిగే గడ్డ కాబట్టి ఆ సమాచారం అంతా కూడా మా ఇంద్రసేన రెడ్డి గారికి ఇస్తారు, ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా
నేను మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇండ్ల మీద మీకు తెలియకుండానే దొంగ ఓటు నమోదు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇంటి నంబర్ మీద అలాంటి దొంగ ఓటు నమోదు కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మంత్రులే దీన్ని పర్యవేక్షిస్తున్నట్టు కూడా మాకు సమాచారం వస్తోంది. ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళే మొత్తం సమాచారం అంతా కూడా వాళ్ళ కడుపు మండి ఇవాళ మాకు సమాచారం కూడా అందిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మేము బయటపెట్టాం కానీ తప్పకుండా దీన్ని అంతా కూడా ఛేదించే ప్రయత్నం చేస్తాం. కుట్రలతో, కుతంత్రాలతో, డబ్బు సంచులతో, మద్యం సీసాలతో, బెదిరింపులతో, అదిరింపులతో నా హుజరాబాద్ ప్రజల్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే మీకు హుజరాబాద్లో తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్నీ ఉన్నాయి దాని మీద అన్ని చెప్తాం కదా. నేను 100% మా ఇంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఆంతర్ గారి నాయకత్వంలో అదంతా కూడా సమప్ చేసి పంపిస్తాం. దాన్ని మొట్టమొదటి ప్రోగ్రామే కాబట్టి ఎన్నికల కన్నా ముందు డిసైడ్ చేయబడే ప్రోగ్రామ్ కాబట్టి ప్రోగ్రామ్ ఐజ్టీజ్గా ఉంటుంది. 2వ తారీఖు నాడు బండి సంజయ్ గారి పాదయాత్ర ముగింపు సమావేశం అంబేద్కర్ చౌరస్తాలో ఉంటుంది. అది ర్యాలీ, బహిరంగ సభ కాదు. చెప్తాం, వేలాది మందితో ఉంటుంది. దానికి మొత్తం వేలాది మందితో జరుగుతుంది.